శ్రీ పార్వతి రాజరాజేశ్వర క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. కార్తీక సోమవారం సందర్భంగా రాజన్న ఆలయం కిటకిటలాడింది. వేద పండితులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని పఠించి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు లఘుదర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. ధర్మకుండంలో సామూహిక స్నానాలు నిషేధించడంతో ఆలయ సమీపంలోని కొళాయిల కింద భక్తులు స్నానాలకు ఆశ్రయించారు. ఆలయ ప్రాంగణమంతా ఓం నమశ్శివాయతో రాజన్న క్షేత్రం శోభిల్లింది.